కొంతమంది నాయకులకి ఇబ్బంది కలిగింది నా మాటలు. నాకు అర్థం చేసుకోవాల్సింది, కాంగ్రెస్ నాయకులు కూడా నా విన్నపం ఏంటంటే, మా అమ్మాయి గారు కూడా కాంగ్రెస్ నాయకులే, దాన్ని దయచేసి నేను గుర్తుపెట్టుకున్నాను. నాకు ఏ ఒక్క పార్టీ మీద కూడా అభిప్రాయం లేదు. నేను అంటానికి తెలంగాణ సాధించడం చాలా కష్టమైన పని. మీరందరూ అడిగారు నువ్వు ఆంధ్ర నుండి తిరుగుతా తెలంగాణకు ఎందుకు రావట్లేదు అని చెప్పి, వచ్చే రోజు వస్తానని చెప్పి అందుకు ఈ రోజు నేను చెప్తాను. ఆంధ్ర వేరు నాకు తెలంగాణ వేరు, దేశం కోసం నాకు పండుగ కొట్టుకుంటుంది తెలంగాణ కోసం. మీకు రక్తం కావాలని చెప్తాను తెలంగాణ, కానీ తెలంగాణ కోసం నేను ఎందుకు జాగ్రత్తగా మాట్లాడతాను, ఎందుకు ఇన్ని రకాలుగా చాలా ఆశ తీసి మాట్లాడతారంటే, రాష్ట్రం విడిపోయి 3.5-4 సంవత్సరాలు అవుతుంది. పసిబిడ్డ తెలంగాణ, దానికి అన్నదమ్ములుగా విడిపోయారనుకుందాం. ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా తల్లి నుంచి బిడ్డను వేరు చేశారని చెప్పొచ్చు అనేక రకాలు, కానీ ఏది ఏమైనా తెలంగాణ నాటుకు పసిబిడ్డ, 4 ఏళ్ళ ప్రాయంలోని కూడా పసిబిడ్డ. పసిబిడ్డని చాలా బాధ్యతతో జాగ్రత్తతో కాపాడాల్సిన అవసరం నాకే కాదు, ప్రతి ఒక్క తెలంగాణ రాజకీయ నాయకుడికి, దీని మీద విమర్శించే ప్రతి రాజకీయ నాయకుడికి బాధ్యత ఉందని నేను మనస్ఫూర్తిగా సహృదయంగా నేను తెలియజేస్తున్నాను.